అంటే ఒకటి రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు కూడాను ఆయన ధర్మం పార్టీ తరపున గానివండి అలాగే ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా ఆయన చేయాల్సినటువంటి ప్రతి పని కూడాను పార్టీకి చేసి పెట్టారు ఈ రోజు ఆయన వివరణ కూడా ఇచ్చారు ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనేది రెండోది అప్పుడు ఎన్నికలప్పుడు కూడాను సీఎం గారు రామకృష్ణారెడ్డి గారు కూడాను ఖచ్చితంగా ఇక్కడ పద్మశాలి వర్గానికి ఇవ్వాలి మంగళగిరి అనేది వాళ్ళు అనుకోవటం దానికోసం రామకృష్ణారెడ్డి గారు ఎంత జగన్ గారికి దగ్గరో అయినా కూడాను ఆయన్ని తగ్గించుకొని తప్పనిసరిగా బీసీ వర్గానికి ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆర్కే గారు యాక్చువల్గా ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఆయన ఎక్కడున్నా కానీ పార్టీ పనిగా ఆయన పని ఆయన చక్కగా చేస్తాడు అలాగే ఒక ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత ఆయన చక్కగా నిర్వర్తించాడు సో ఈ నియోజకవర్గంలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానివ్వండి అలాగే పార్టీ పరంగా ఒక 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 స్ట్రాంగ్ ఒక కమిటెడ్ ఫోర్స్ని పార్టీకి ఏదైతే బేస్ ఉందో దాన్ని జగన్ గారి ఒక నాయకత్వాన్ని బలపరిచే విధంగా నిర్మించి పెట్టాడు ఇక్కడ సో కాబట్టి ఆ విధంగా ఏ విధంగా చూసినా కూడా పార్టీ పని ఆయన చక్కగా చేసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బాగా మంచిగా నడిపే విధంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఉందని చెప్పి అనుకోవాలి అంటే యాక్చువల్గా ఆయన చెప్తానే వస్తున్నారు యాక్చువల్గా నాకు కొంచెం పర్సనల్ కార్యక్రమాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలి అని ఆయన అనుకోవడం జరిగింది అదే విధంగా ఆయన నిర్ణయం ఈరోజు కనిపిస్తా అంటే ఒకటైతే ఉంటుంది ఆర్కే గారి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి అన్ని విధాలుగా కూడా కొంత ఏంటంటే కొన్ని ఇంకా ఎక్స్ట్రా పనులు చేయాలి ఇంకా ఏమి అనేది ఉంటుంది ఆయనకి ఆయన మనసులో ఇంకా ఉంది బట్ ఈరోజు మంగళగిరిని చాలా చక్కగా చేసి పెట్టాడు ఐ థింక్ ఇంకా అయిపోవచ్చింది ఇంకేదో డిసెంబర్ అయిపోయింది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది తన ధర్మం తను చేశాను అనేటటువంటి ఆలోచన మాకు చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు పదేళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు క్యాడర్ అంతా కూడా దాదాపుగా ఎమ్మెల్యే గారు అంటే నడిచినటువంటి పరిస్థితి ఇప్పుడు క్యాడర్ ఏమన్నా మరి పార్టీకి దూరం అయిన కొద్ది అంటే మొత్తం కాదు కొంచెం నేను అనుకోవటం ఖచ్చితంగా అందరినీ అందరు కూడా క్యాడర్ అంతా చాలా చక్కగా చాలా బాగా పనిచేస్తా ఉంది మంగళగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని బలపరిచే విధంగా అంతా కూడా ఉంటదని చెప్పి నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను నేను రాజశేఖర్ గారు మేమిద్దరం కోఆర్డినేటర్స్గా ఉన్నాం మాకు ఉన్న అండర్స్టాండింగ్లో చాలా చక్కగా క్యాడర్ అంతా పనిచేయబోతుందని చెప్పి మాకు కనిపిస్తాను అంటే గతంలో మంత్రి పదవి ఇస్తానని చెప్పి సీఎం గారు ఇవ్వలేదు అన్న కారణంతో కలిగి ఉన్నారనేది ఒక ఆరోపణ ఎంతవరకు వస్తుంది అంటే ఒకటి ఆయన చేసిన పనికి మంత్రి పదవి ఇవ్వాలా అనేది సీఎం గారు ఇవ్వాలని అనుకుని ఉండొచ్చు కానీ ఇష్యూ ఏంటంటే ఇక్కడ సమీకరణాలు రాజకీయ సమీకరణాలు చూసినప్పుడు ఖచ్చితంగా కొంత ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా 17 మందికి ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనారిటీలకి ఇవ్వటం జరిగింది మన మంత్రివర్గంలో సో ఫార్వర్డ్ క్యాస్ట్లో కొంత గ్యాప్ అయితే ఉన్న మాట వాస్తవం అది అందరం ఎవరు ఇది చేసేది లేదు సో కాబట్టి అందులో ఒక వర్గానికి కొంత తగ్గిన మాట వాస్తవం ఇందులో ఎవరు ఏమి దాసేది ఏం లేదు యాక్చువల్గా సో రామకృష్ణారెడ్డి గారిని సాక్రిఫైస్ చేసుకొని కూడా ఒక బీసీ వర్గాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ పార్టీ పనిచేసే విధంగా మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్తాను.